పలకం తీసుకుపోయి పక్కన పెట్టి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మర్యాదగా ఎక్కడ ఉన్నా అక్కడ పెట్టేయాల తీసుకుపోయి డ్రైనేజ్ లో పడేస్తారా సీసీ కెమెరాలు 3-4 నెలల నుంచి పనిచేయట్లేదని చెప్తారా జనమీర్ చేసేది ఇగో మస్తుగున్నా ఇంకా చేసేది చాలా డైరీలో చాలా జరుగుతున్నాయి కానీ మేము దిగిన తర్వాత చెప్తా అప్పుడు చెప్తా అప్పుడు సబ్జెక్టులోకి దిగుతా ఏడోడు ఎంత ఉద్యోగాలకి ఒకే ఉద్యోగము ఇద్దరు చేస్తుంటే ఒకరికి 35,000 అంట ఒకరికి 10,000 అంట ఎందుకు మీ చట్టం చెప్పిందా మ్యాక్స్ చట్టం చెప్పిందా ఏ చట్టం చెప్పింది టెండర్ లేకుండా మీరు మెషిన్ తెప్పించుకుంటారా చెప్తా అన్నీ తెలుసు ఏమంటే టైం కి వెయిట్ చేస్తున్నా నేను ఎంత సంపాదించుకున్నాడు ఏడోడు ఎలా సంపాదించుకున్నాడు ఎక్కడ సంపాదించుకున్నారు ఈ శిలా పలకాన్ని ఇప్పుడు ఇడ పెట్టేంత వరకు ఏడు ఇక్కడి నుంచి కదలేదు లేదు పెట్టండి శిలా పలకం పెట్టండి అడ ఇప్పుడు ఆడ వర్క్ చేస్తున్నారు కదా వాళ్ళని రమ్మని చెప్పండి ఇడ పెట్టండి తీసుకోండి మీ వాళ్ళకి రమ్మని చెప్పండి శిలా పలకం పెట్టండి మీరు ఇన్ రిటర్న్ గా మీరు మీ చైర్మన్ గాని ఇవ్వకపోతే ఇప్పుడు మేము ఎలా కంప్లైంట్ ఇస్తున్నాం పోలీస్ స్టేషన్ లో వి విల్ గివ్ అ పోలీస్ కంప్లైంట్ అంటే ధైర్యం ఉంటే ఎంటీ రామారావు శిలా పలకం టచ్ చేసి మీరు డ్రైనేజ్ లో పడేస్తారు ఏమే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అన్ని చోట్ల ఉన్నాయి ఎవడైనా టచ్ చేస్తున్నాడా ఎక్కడ ఉందో అక్కడ పెట్టండి ఆడ విగ్రహం పెట్టండి ఆడ విగ్రహం పెట్టండి పెట్టాల్సిన కాడ పెట్టండి ఎన్నో చోట్ల రాష్ట్రంలో రెనోవేషన్ జరుగుతున్నాయి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ముట్టుకోవట్లా ఎందుకు ముట్టుకుంటున్నారు ఇది రాజకీయంగా మీరు చాలా రెచ్చగొడుతున్నారు మీరు మీరు ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ కూర్చోండి అర్థమైందా మీ ఉద్యోగాలు మీ ఉద్యోగస్తుల జోలికి ఎవరు రావట్లా మీరు శిలా పలకాలు బీకడాలు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం మీ మీద పడతారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరుకుంటారు అనుకుంటున్నారా తీసి డ్రైనేజ్ లో పడేసి మీరు విగ్రహం కట్టిస్తా అంటే ఊరుకుంటారంటున్నారా మీరు చైర్మన్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అపాలజీ చేస్తేనే విగ్రహం పెట్టడానికి మేము ఇచ్చేస్తాం మీరు అపాలజీ ఇవ్వకపోతే విగ్రహం మేము పెట్టివ్వము పెట్టినా కూడా మీ సంగతి అనేది చూస్తాం మేము మీరు దీనిలో జోలికి వచ్చినారనుకో బాగో చెప్తున్నా చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ లొకేషన్ కి నేను చెప్పిన జరిగింది ఈనాడులో వచ్చింది కదా ఈనాడులో వచ్చింది ఆల్రెడీ నేను లొకేషన్ కి పెట్టినాను ఆయన కానీ చూసుకొని రియాక్ట్ అవుతే మీ ఉద్యోగాలు పోతాయి అర్థమైందా మినిమం కామన్ సెన్స్ లేదు ఎవడు టచ్ చేస్తున్నారో తెలీదా మీకు ఎవడు ముట్టుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పుకునేది లేదా మీరు వస్తా ఇది ఇది జస్ట్ శాంపులే నేను ఎంటర్ అవ్వడము ఎన్ని సమస్యల తోటి వచ్చినా నేను ఎప్పుడైనా వచ్చినానా మీ డైరీలోకి మేము వచ్చినానా ఎప్పుడైనా మీ డైరీలోకి మీ